జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మొదటి నుంచి కూడా ఆ పార్టీకి ఆ పార్టీ అధినేతకి వరుసగా షాక్లు ఇస్తూనే వస్తూ ఉన్నారు. అంటే ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతించింది లేదు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆయన ఇన్ని రోజులు చేసిన దీక్షల్లో కానీ ధర్నాల్లో కానీ ఎక్కడ ఆయన వెంట ఉన్నది లేదు, ఏ మీటింగ్లో కూడా ఆయన కూర్చొని మాట్లాడినట్టు కనపడింది లేదు. సో కానీ ఆయన జనసేన ఎమ్మెల్యే, అందులోకి జనసేనలో ఉన్న ఏకైక ఎమ్మెల్యే, ప్రతి విషయంలో ఇంగ్లీష్ మీడియం విద్యలో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకిస్తే దాన్ని ఈయన స్వాగతించడం ప్రతి దాంట్లో కూడా, అంటే ఇలా ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గారికి షాకులు ఇస్తూ వస్తున్న రాపాక వరప్రసాద్ తాజాగా జరిగిన ఇప్పుడు ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కూడా బయట మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ ఒక పెద్ద షాకే ఇచ్చారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి. ఖచ్చితంగా ఆయన మూడు రాజధానుల అంశాన్ని స్వాగతిస్తున్నానని, జగన్ గారికి అనుకూలంగానే తాను ఓటు వేయబోతున్నానని చెప్పేసి ఒక ఫైనల్గా ఒక పెద్ద షాక్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే జనసేన పార్టీకి. ఎందుకంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కాపాడుకోలేక వైఫల్యం చెందుతున్నారు పార్టీ అధినేత అని అనుకోవాలా, లేదంటే పార్టీలో తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాబట్టే ఆయన్ని సరిగ్గా గుర్తించడం లేదు కాబట్టి ఒకే ఒక ఎమ్మెల్యేని గెలిచాను కాబట్టి తనకి అసలు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా చూసుకుంటున్నారు కాబట్టి ఆయన పార్టీకి దూరంగా ఉంటూ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తున్నారని అనుకోవాలి. అలాంటప్పుడు పార్టీలో ఉండి కన్నా రాజీనామా చేసి బయటకు వచ్చేయచ్చు కదా అంటే, ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్ జనసేనకి పట్టు బాగా ఎక్కువ ఉంది కాబట్టి రాజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు ఆయన స్వతహాగా రాజీనామా చేయలేక ఒకవేళ పార్టీ ఏదైనా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయన సస్పెండ్ చేస్తే అప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చేసి పూర్తిగా ఒక వల్లం నేను వంశీలాగో లేదంటే మద్దాలగిరిలాగో ఆయన కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉందామని అనుకుంటున్నారు. కారణం ఏదైతేనా ప్రస్తుతం మాత్రం ఆయన కంప్లీట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో లేరు, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా ఆయన ఒక్కడుగానే కలిసిమెలిసి ముందుకెళ్ళిపోతున్నాడు. తాజాగా ఆయన కొడాల నానిగారితో కలిసి మొన్న ఎడ్ల పందాల్లో పాల్గొన్న ఆ టైంలో మాట్లాడడం ఇదంతా కూడా చూస్తే, అంటే వైసీపీ ఎమ్మెల్యేలతో చట్టపట్టాలు వేసి తిరుగుతున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలతోనే ఉంటున్నారు, జగన్ గారి నిర్ణయాలను స్వాగతిస్తున్నారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ వేరు, జనసేన ఒక స్టాండ్ తీసుకుని ముందుకు వెళ్తుంది. వాస్తవానికి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాబట్టి ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆ స్టాండ్ని ఫాలో అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అసెంబ్లీలో వ్యవహరించాలి. కానీ ఆయన తీరు అందుకు భిన్నంగా ఉంది. పూర్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు, మూడు రాజధానుల ఏర్పాటును అంగీకరిస్తున్నారు. ఆయన ఓటు వ్యతిరేకంగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వేయబోతున్నారు. సో ఇది ఒక రకంగా పెద్ద షాక్ అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి. మరి ఇప్పటికైనా ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా లేదంటే ఈయన పార్టీని ఎలా లైట్ తీసుకుంటున్నారో వాళ్ళు కూడా ఈయన అలాగే లైట్ తీసుకుంటారు చూద్దాం. స్టేట్ చూడు, మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.